आमे ई राष्ट्रानिकि मंत्री राष्ट्रंलो तनकु एदुरे लेदनी तन नोटिकि अड्डु अदिपे लेनट्लुगा मुंदुकेल्तुंटारु अंते कादु असेंब्लीलो इतर समावेशाल्लो जगन जोलुकोस्ते मा तडाका चूपिस्तां अदि चेस्तां इदि चेस्तां अंटू ओ रेंज लो रेच्चिपोतुंटारु पार्टीके कादु राष्ट्रानिके तानु फैर ब्रांड अनि फील अवुतुंटारु आमे ఆమెకు లేడీ కొడాలి నాని అనే బిరుదు కూడా ఉంది మంత్రిగా ఉన్న డబుల్ మీనింగ్ డైలాగులతో పంచులు వేస్తుంటారు అంత బానే ఉన్న ఆమె నియోజకవర్గంలో మాత్రం ఆమెను పట్టించుకునే నాదుడే లేడు ఆమె ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి ఎస్ మీరు వింటున్నది మంత్రి రోజా గురించి మాట్లాడితే ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఆమెకు సొంత నియోజకవర్గంలో మాత్రం విలువే లేదు అక్కడ సొంత పార్టీ మనుషులే ఆమెను పట్టించుకోవడం మానేశారు ఈ మాట ఎవరో అనలేదు సాక్షాత్తు ఆమె తన నోటితో తానే అన్న మాటలివి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే రోజా సెల్వమణి మూడేళ్ల పోరాటం తరువాత మంత్రి పదవిని దక్కించుకున్నారు రాష్ట్రానికి మంత్రైన ఆమెకు నగరిలో మాత్రం వాల్యూ లేదు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జడ్జ్ సీటుకున్న వాల్యూ కూడా ఆమె మినిస్టర్ సీటుకు ఇవ్వడం లేదు నగరి వైసీపీ నేతలు మంత్రి రోజా ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తనకు సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన ఆడియో క్లిప్ పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతోంది ఇటీవల నగరి నియోజకవర్గంలోని కొప్పెడిలో రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేక వర్గం భూమి పూజ చేసింది ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి హాజరయ్యారు అయితే కార్యక్రమం చేపట్టడం తప్పు కాదని అసలు స్థానిక ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా తనకు చెప్పకుండా కార్యక్రమం ఎలా చేపడతారనేది రోజా గారి బాధ ఇప్పుడే కాదు ప్రతి విషయంలో మీరంతా ఇలానే వ్యవహరిస్తున్నారని తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు ప్రతిపక్షంతో పోరాడాల్సిన తాను సొంత పార్టీ నేతలతో పోరాడాల్సి వస్తుందని తెగబాధ పడిపోతున్నారు ఇక రోజా ఏమన్నారంటే మంత్రి అయిన తనను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీలకు సపోర్ట్ అవుతూ తనకు తన పార్టీకి నష్టం జరిగే విధంగా పార్టీ దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమె తన ఆవేదనను బయటపెట్టారు ఇప్పటికైనా మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే తనలాంటి వారు రాజకీయాలు చేయడం చాలా కష్టమవుతుంది అన్నారు తాము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పని చేస్తుంటే ప్రతిరోజు మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులని చెప్పి ప్రోత్సహించడం కూడా చాలా బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి రోజా ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను కాన్స్టెన్స్ లో వీక్ చేసే విధంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు నవ్వుకునే విధంగా ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్ళు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరంతా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే ఎవ్రీ డే మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు నష్టం పార్టీకి నష్టం జరుగుతుంటే వీళ్ళు పార్టీ నాయకులు అని చెప్పి ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తుంది పొద్దున్నే లేస్తే ప్రతిపక్షాలపై ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసే తన ఇల్లు లాంటి నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోలేకపోతున్నారు ఇంట గెలిచి రచ్చగెలవమంటారు పెద్దలు పెద్దలు మరి రాష్ట్రమంతా రచ్చ చేసే రోజా నగరంలో మాత్రం పిల్లిలా మారిపోయారన్న చర్చ జరుగుతోంది